हेलो गाइज वेलकम बैक टू माय यूट्यूब चैनल बुज्जी बाइक चाल रोजल ऐक्चुअली ना टेनर तस्को बैठक वाकान दी चूस जाले पापम चाल रोजल दी मुकोनी अंड अला क्लैमेट अंत बाले व्लॉग नीन चला सिंपल चला तुंदर फिनी बोतना एंकंटे कंसिस्टेंसी मेंटेन कोसमें व्लॉग पेड़ना यह व्लॉग चला चिन्नदी अवच्छ ना लाइफ अन्नी सड़न सड़न सरप्राइज़ लाइफ अला नाइट की नाइट सड़न सरप्राइज़ वच्चिंदी निद्र पड़े सो नीन डीटेल्स अच्छे व्लॉग नेक्स्ट व्लॉग अभी चेप्तानु वीडियो चला मंची क्लू अच्छे मीकु असल दाने गुरिंचे बैठक वच्चानु सर एलाइना एप्कना चपासी का बट्टी आ क्लू एंटे नीन बैठक की इपड़ी इंडिया फ्लाग को इकड़ेदो स्टेशनरी अंकल इंडिया फ्लाग उ इंडिया फ्लाग को भयंगे टेंशन एम चेलो अर्थं का पोजिशन फुल प्रेजर मेंटल प्रेजर अच्छे ओ माय गॉड चच्चिपोतना नेनु कोत्तगा नेनेवरो तेलीने वाळ्ळु गानी वीडियो चूस्ते वाळ्ळकि अर्थं कादु नेनु देनि गुरिंचि मात्लाडुतुन्नानु ऐ मीन गेस कूडा चेयलेरु एवरिकैते नेनु तेलुसो कोंचेम मुंदु नुंचे ना गुरिंचि तेलुसुन्न वाळ्ळु उंटारु कदा वाळ्ळैते ईजीगा गेस चेसेस्तारु हाय 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 అన్న ఇండియా ఫ్లాగ్ ఉందో ఎక్కడ దొరుకుతుంది ఇప్పుడు లేదా ఇండియా ఫ్లాగ్ దొరకడం ఎంత కష్టం నాకు ఇప్పటివరకు తెలియదు ఇండియా ఫ్లాగ్ ఉందో ఇండియా ఫ్లాగ్ ఉందా అంటే ఇండియా ఫ్లాగ్ ఇండియా ఫ్లాగ్ ఇండియా ఫ్లాగ్ స్టేషనరీలో కాక ఇంకెక్కడ దొరుకుతుంది నేనైతే ఎక్కడికో వెళ్తున్నాను అదైతే 100% ష్యూర్ కానీ నేనైతే ఫ్లైట్ టికెట్స్ బుక్ చేయలేదు నేను వెళ్ళాల్సింది ఈ రోజు గాని రేపు గాని వెళ్ళాలి నేను కామెంట్స్ లో చూస్తాను ఎవరెవరు కరెక్ట్ గా గెస్ చేస్తున్నారు ఇండియా ఫ్లాగ్ ఉందా లేదు ఇండియా ఫ్లాగ్ ఉందా ఇండియా ఫ్లాగ్ ఇండియా ఫ్లాగ్ ఈ రోజు హైదరాబాద్ మొత్తం తిరిగైనా సరే నేను ఇండియా ఫ్లాగ్ కొనాల్సిందే ఇండియా ఫ్లాగ్ ఉందా ఇండియా ఫ్లాగ్ ఇండియా ఫ్లాగ్ इंडिया फ्लाग उंदो इंडिया फ्लाग अरे ओक्का इंडिया फ्लाग दोरकट्लेदु गोरम इदैते नेनु मात्रम एक्सपेक्ट चेयलेदु ओक शॉप लो उंडदु रेंडु शॉप लो उंडदु असलु एक्कड लेदु इक्कडैते रेंडु स्टेशनरीस कनिपिस्तुन्नायि अक्कडोकटि इक्कडोकटि रेंडिट्लो एदो दानिलो अयिना उंटुंदनि अनुकुंटुन्नानु एनीवे అదున్నా లేకపోయినా ఈరోజైతే 100% ఫ్లాగ్ తీసుకునే నేను ఇంటికి వెళ్తున్నాను ఇదంతా పక్కన పెట్టేస్తే అందరికి ఇంకో విషయం కూడా చెప్పాలి జనరల్గా బైక్ కానీ ట్రావెల్ కానీ ఎప్పుడు ఏవో ఖర్చులు ఉంటూనే ఉంటాయి ఏదో ఒక మూల చిన్న చిన్న ఖర్చులకి బినామోతో మేనేజ్ చేస్తాను యాప్ ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి గైస్ యాప్ ఓపెన్ చేసిన తర్వాత యాప్ ఇంటర్ఫేస్ ఇలా ఉంటుంది మనకి ఇక్కడ రెండు అకౌంట్స్ ఉన్నాయి ఒకటేమో డెమో అకౌంట్ ఇంకోటి రియల్ అకౌంట్ నేనైతే రియల్ అకౌంట్ నుంచి ట్రేడ్ చేస్తున్నాను ఇన్వెస్ట్మెంట్ అయితే ఒక 7000 రూపీస్ అనుకుంటున్నాను ఇక్కడ సింపుల్ గ్రాఫ్ ఉంటుంది అది పైకి కిందకి వెళ్తూ ఉంటుంది అది పైకి వెళ్తుందో కిందకి వెళ్తుందో గెస్ చేసి మనం ఇన్వెస్ట్ చేయాలి నేను కిందకి వెళ్తున్నా అనుకుంటున్నాను డౌన్ యారో ప్రెస్ చేస్తున్నాను గైస్ మనం అనుకున్నది కరెక్ట్ అయ్యింది అందుకే ఇక్కడ మనకి ఇన్కమ్ వచ్చింది ఇక్కడ ఇంకో రెండు ఆప్షన్స్ చూపిస్తాను ఇక్కడ మనం బ్యాలెన్స్ చెక్ చేసుకోవచ్చు విత్డ్రా ఫండ్స్ చేసుకోవచ్చు అలానే ఇక్కడ ఒక సపోర్ట్ అని ఒక ఆప్షన్ ఉంటుంది సపోర్ట్ చాట్ ఆప్షన్ ఉంటుంది ఏమైనా ప్రాబ్లమ్ వచ్చినా సరే ఇక్కడ మనం చాట్ చేసుకుని రిజాల్వ్ చేసుకోవచ్చు నేను డిస్క్రిప్షన్లో ఒక లింక్ మెన్షన్ చేస్తాను ఆ లింక్ నుంచి కానీ మీరు డౌన్లోడ్ చేసుకుంటే ఈ డెమో అకౌంట్లోకి ఒక $1000 క్రెడిట్ అవుతాయి ఫస్ట్ ఈ డెమో అకౌంట్లో ట్రేడ్ చేయండి తర్వాత రియల్ అకౌంట్కి రండి ఎందుకంటే బిగినర్స్కి లాస్ వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటాయి కదా అండ్ యాప్ మాత్రం స్ట్రిక్ట్లీ 18+ యాప్ మైనర్స్కి మాత్రం అస్సలు కాదు ఇండియా ఫ్లాగ్ ఉందా ఇండియా ఫ్లాగ్ ఇండియా ఫ్లాగ్ ఉందా ఇగోండి అమ్మయ్య చూపించండి ఒకసారి పర్ఫెక్ట్ ఓకే నిజంగా ఇండియా ఫ్లాగ్ కొనడానికి ఒక గంట సేపు ఒక 20 కిలోమీటర్లు తిరగాల్సి వస్తుందని మాత్రం నేను ఎప్పుడు అనుకోలేదు థ్యాంక్ఫుల్లీ దొరికింది ఇప్పుడు నేను ఇంటికి వెళ్ళి ఇంకొక క్లూ ఇస్తాను అందరికీ చాలా పెద్ద క్లూ అదైతే చాలా అంటే చాలా చాలా పెద్ద క్లూ అది
ఆ క్లూ ఇచ్చి నేను వ్లాగ్ని ఎండ్ చేసేస్తాను. ఈ వ్లాగ్ మాత్రం కొంచెం చిన్నగా అవ్వచ్చు, అంటే జనరల్గా నేను పెట్టే 10-15 మినిట్స్ లోపే ఉంటాయి. ఇది ఇంకా చిన్నగా అయినా సరే తప్పదు, ఏమనుకోకండి, ఎందుకంటే ఫుల్ ప్రెషర్స్, ఫుల్ పనులు ఉన్నాయి. మీరే చూస్తారు ఇంకొక 2 డేస్లో. ఓకే, నేను ఇంటికి కూడా వచ్చేసాను. ఇప్పుడు నేను ఇవ్వబోయే క్లూ ఇదే. దీనికంటే బెస్ట్ క్లూ అయితే ఇంక ఎవరు ఇవ్వలేరు. నేను ఆ క్లూ ఇప్పుడు చూపించేస్తాను. క్లూ చూపించిన తర్వాత కన్ఫ్యూజ్ అవ్వకండి, ప్రాపర్గా ఆలోచించండి. ఇండియా ఫ్లాగ్ కొన్నాను కానీ వేరే దగ్గరికి వెళ్ళిపోతున్నానా అంటే వేరే టికెట్సే బుక్ చేసుకోలేదు. ఇప్పటి వరకు వెళ్ళేది కూడా ఈరోజు రేపటిలోనే. ఇప్పుడు నేను నా సూట్ ప్యాక్ చేసుకోబోతున్నాను, రేసింగ్ సూట్. ఒకవేళ రేసింగ్ సూట్ తీసుకుని ఇండియా ఫ్లాగ్ తీసుకుని అబ్రాడ్ వెళ్తున్నానా అంటే మరి నేను టికెట్స్ ఎందుకు బుక్ చేసుకోలేదు అది కూడా ఆలోచించండి. ట్రావెల్ చేస్తున్నానా ఎక్కడికైనా అనుకుంటే ట్రావెల్ చేస్తే సూట్ ఎందుకు తీసుకెళ్తాను? కమెంట్లో మెన్షన్ చేయండి నేను ఎంతమంది కరెక్ట్గా గెస్ట్ చేస్తారని మాత్రం చూస్తాను. నేను ఈ వీడియో అప్లోడ్ చేసిన కొంచెం టైం తర్వాత, కొంచెం టైం అంటే ఒక 12 అవర్స్ కానీ 24 అవర్స్ కానీ తీసుకుని చూస్తాను అసలు ఎంతమంది కరెక్ట్ ఆన్సర్స్ చెప్పారో. ఎనీవే, ఇంక నేను లేట్ చేయకుండా తొందరగా నా ఆ సూట్ కేస్ నుంచి ఈ సూట్ కేస్కి ఎందుకు మారుస్తున్నానో అన్నీ చూపిస్తాను చూడండి. ఇది నా జనరల్గా నేను ఎక్కడైనా ట్రావెల్ చేసినప్పుడు నా సూట్ అవన్నీ పట్టుకెళ్ళడానికి యూస్ చేసే సూట్ కేస్ అనమాట. ఇప్పుడు దానిలోకి షిఫ్ట్ చేస్తున్నాను ఎందుకంటే అది కొంచెం పెద్దది కాబట్టి. దీనిలో నేను ఎప్పుడు సూట్, బూట్స్, గ్లవ్స్, బ్యాక్ ప్రొటెక్టర్ కానీ ఇంకా వేరే అన్నీ పెట్టేసి దీనిలో తీసుకెళ్ళిపోతాను. కానీ ఈ సూట్ కేస్కి ఎందుకు షిఫ్ట్ చేస్తున్నానంటే వీటితో పాటు నాకు ఈ హెల్మెట్ కూడా దీనిలో పట్టేయాలి. సో ఆ ట్రై అయితే చేస్తున్నాను ఇప్పుడైతే, అది పడుతుందో లేదో తెలియదు. ఇది నా రేసింగ్ బూట్స్, ఇది ఆల్పైన్ స్టార్ సూపర్ టెక్ బూట్స్ అన్నమాట. ఇది ప్రీమియం బూట్స్, అంటే ఇంకా సేఫ్టీ స్టాండర్డ్స్లో నేను అస్సలకే తగ్గను. ఇదేంటంటే దీనిలో ఇంకొక బూట్ ఉంటుంది. ఎప్పుడు మనం సేఫ్టీకి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వాలి కాబట్టి నేనైతే సేఫ్టీ పరంగా ఏది అన్నిటికంటే మంచిది ఉందో అదే తీసుకుంటాను. ఇది ఒకటే కదా, దీని లోపల ఇంకొకటి ఉంటుంది. ఫస్ట్ ఇది వేసుకునే మనం ఇది వేసుకోవాలి. ఆ బూట్స్ పక్కన పెట్టేసి ఇప్పుడు ఇదేంటంటే ఇది సాక్సే, బట్ నార్మల్ సాక్స్ కాదు. ఇవి స్మెల్ రావు అన్నమాట, ఎన్నిసార్లు వేసుకున్నా సరే. కంటిన్యూస్గా 100 రోజులు వేసుకునే ఇది స్మెల్ రాదు. జనరల్గా మనకి రేసింగ్లో ఎప్పుడు స్వెట్ ఎక్కువ ఉంటుంది కదా, జనరల్గా ఏ సాక్స్ అయినా సరే స్మెల్ వచ్చేస్తుంది, బట్ ఇవి అసలు స్మెల్లే రావన్నమాట. సో అందుకని ఇది దీనిలోనే ఉంచేస్తాను ఇప్పుడు. అండ్ ఇది బ్యాక్ ప్రొటెక్టర్. మనం సూట్ వేసుకునే ముందు బ్యాక్ ప్రొటెక్టర్ వేసుకుంటాము. బ్యాక్ ప్రొటెక్టర్ వేసుకున్న తర్వాత ఈ సూట్ ఉంటుందన్నమాట, అంటే సూట్ లోపల ఈ బ్యాక్ ప్రొటెక్టర్ ఉంటుంది. అండ్ చెస్ట్ గార్డ్స్ ఇలాంటివి ఉంటాయి, నేను ఆల్రెడీ సూట్కే పెట్టేశాను అది. అది మళ్ళీ లోపల నుంచి తీయడం అంతా కొంచెం కష్టం. సో ఇది కాదు, ఇది కొంచెం చీప్ క్వాలిటీ కానీ సేమ్ ఆల్పైన్ స్టార్స్లో కొంచెం మంచి క్వాలిటీ ఉన్నవి తీసి ఆల్రెడీ నేను సూట్లో పెట్టేసుకున్నాను. సూట్ లోపల ఆ ప్లేస్లో ఫిట్ అయిపోయి ఉన్నాయి అవి. ఇప్పుడు టాస్క్ ఏంటంటే ఈ హెల్మెట్ కూడా దీనిలో పట్టాలి. హెల్మెట్తో పాటు బూట్స్, గ్లవ్స్, బ్యాక్ ప్రొటెక్టర్ అండ్ సూట్. సో ఇప్పుడు నేను నా ప్రయత్నంలో నేను ఉంటాను, అంతా ప్యాక్ చేసిన తర్వాత మళ్ళీ వీడియో ఓపెన్ చేస్తాను. అమ్మయ్య, చివరికైతే దీని నుంచి అన్నీ తీసి దీనిలో పెట్టేశాను. ఇది క్లోజ్ చేసే చందుకే ఇక్కడ కొంచెం ప్లేస్ ఉంచాను, గట్టిగా క్లోజ్ చేసి చెప్పేస్తే అయిపోతుంది. హెల్మెట్ ఈ ఫస్ట్ నాకు ఇంత టైం పడడానికి రీజన్ ఈ సూట్. ఈ సూట్ని చాలాసార్లు పడి ఉంటాను కదా, సో దాన్ని క్లీన్ చేయడానికి ఇంత టైం పట్టింది. ఫస్ట్ క్లీన్ చేసి తర్వాత లెదర్ పాలిష్ పెట్టి అప్పుడు పెట్టాను. అండ్ అంతే, ఇప్పుడైతే దీన్ని కష్టపడి క్లోజ్ చేసాను అనమాట. నేనైతే చాలా కష్టపడి ఇరికిచ్చాను, ఎక్కువ ఇరికిచ్చడం లిటరల్లీ నేను దానిపైన కూర్చుని జిప్ క్లోజ్ చేశాను. చూడండి ఇట్లా ఇట్లా ఒక బెండ్ అయిపోయింది, ఇలా కర్వ్ వచ్చింది. ఇంకా నాకు వేరే ఆప్షన్ లేదు, దానిలో పెట్టాలి ఒకటే దానిలో అన్నీ అనుకున్నాను, పెట్టేశాను. నాకు ఈ మిర్రర్ అలవాటు మాత్రం ఎప్పటికీ పోదు. వ్లాగ్ ఎప్పుడు మిర్రర్ నుంచి చేయడమే నాకు చాలా కంఫర్టబుల్ ఉంటుంది. ఎనీవే, ఇదంతా పక్కన పెట్టేస్తే వ్లాగ్ ఎండ్ చేసేలోపు ఇంకొక చిన్న ఆల్టర్నేట్ థింగ్ చేసి వ్లాగ్ ఎండ్ చేయబోతున్నాను. ఇక్కడ మన
హీరో 10 ఉంది కదా దాని పైన గ్లాస్ లేదు ఆ గ్లాస్ లాస్ట్ టైం ఒకసారి దీని పైన గీతలు పడి ఇంకా అప్పటి నుంచి ఈ గ్లాస్ లేకుండా రికార్డ్ చేస్తున్నాను ఆ టాంపర్డ్ గ్లాస్ వస్తుంది కదా ఆ టాంపర్డ్ గ్లాస్ ని దీని బ్రేక్ చేసి దాని ప్లేస్ లో రీప్లేస్ చేసి అలా ఆల్టర్ చేద్దాం అనుకుంటున్నాను ఇంకా నాకు దానికంటే వేరే ఆప్షన్ దొరకలేదు అలా వాడేస్తే దానిలోకి డస్ట్ వెళ్ళిపోతుంది అండ్ ఇంకొకటి నేను చెప్పడం మర్చిపోయాను అదేంటంటే నేను ఆంబి వ్యాలీ వెళ్ళాలి ఆంబి వ్యాలీ నాకు డ్రాగ్ రేస్ ఉంది లాస్ట్ టైం మనము ఈ ఇయర్ అనుకుంటా 2021లోనే ఫాస్టెస్ట్ ల్యాప్ టైమింగ్ చేసాము సారీ ఫాస్టెస్ట్ డ్రాగ్ టైమింగ్ చేసాము ఒక 4 టైటిల్స్ మనం అక్కడే విన్నాము సేమ్ ఈవెంట్లో మళ్ళీ నేను ఎంట్రీ పెట్టాను కానీ బైక్ రెడీ అవ్వలేదు ఆ బిఎండబ్ల్యూ S1000 ఆర్ఆర్కి ఏవో కొన్ని పార్ట్స్ రావాలి ఆ పార్ట్స్ ఇంకా రాలేదు అందుకని ఆంబి వ్యాలీ డ్రాప్ అవుతున్నాము చాలా ఇనఫ్ క్లూస్ ఇచ్చేసాను దానికంటే ఎక్కువ క్లూస్ ఇవ్వకూడదు నేను కూడా మీరే గెస్ చేసి కమెంట్స్లో మెన్షన్ చేయండి ఒకవేళ కానీ ఈ వీడియో చిన్నదైతే ఏమనుకోకండి తప్పలేదు చాలా ప్రెషర్లు చాలా పనులు ఉన్నాయి ఆ కన్సిస్టెన్సీ మిస్ అవ్వకుండా వ్లాగ్ మాత్రం తప్పకుండా అప్లోడ్ చేయాలి కాబట్టి ఇంకా ఇలా షూట్ చేసి పెట్టేస్తున్నాను నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేస్తూ ఉండండి నెక్స్ట్ వీడియోలో మాత్రం 100% ఒక చాలా మంచి సర్ప్రైజ్ ఉంటుంది సో యా దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్ డోంట్ ఫర్గెట్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ థ్యాంక్ యూ